ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తుతో వెళ్తే బాగుండదా సింగిల్ వెళ్తే బాగుంటదా అన్న? ఎన్ని అడుగుతున్నాను, పొత్తు ఏంది సింగిల్ ఏంది, ఎలా వెళ్తే ఏమైంది? మనకి వచ్చే వ్యక్తి మంచి చేస్తాడా చెడు చేస్తాడా అని చెప్పేసి వస్తాము. మంచి చేసేవాళ్ళు మనం ఎందుకు, మంచి చేస్తాడని నా నమ్మకం ఎవరి మీద ఉంది? ఆల్రెడీ ఇద్దరం చూసేసి చూడకుండా ఎవరికి ఓటు వేయకుండా ఏం చేయకపోయినా కానీ ఎంత చేస్తున్నాడో చూసారు. ఇంతకుముందు ఇయర్లో ఒక సినిమా ఏమో వచ్చేది, లేదంటే 2 ఇయర్స్ ఒక సినిమా వచ్చేది హ్యాపీ లైఫ్. ఇప్పుడు 1 ఇయర్లో ఎన్ని సినిమాలు ఒప్పుకున్నారు, ఎన్ని సినిమాలు వేస్తున్నారు తీస్తున్నారు? ఎందుకోసం? ప్రజల కోసం, ప్రజలకు డబ్బులు ఇవ్వడం కోసం, సహాయం కోసం. ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడం కోసం. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు నాకు సీఎం సీట్ అవసరం లేకపోయినా పర్లేదు కానీ సీనియర్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే చాలు అంటున్నారు కదా, మీడియాలోనే మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఓకే ఓకే అన్న, ఇప్పుడు చూసుకుంటే మరి ఏదైతే పార్టీని తిట్టాడో అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఎలా చూస్తున్నారన్న మీరు? పార్టీతో పొత్తు పెట్టుకున్నానంటే నేను ఎలా చూస్తున్నానంటే నా మాటకి అంత చూస్తున్నాను. ఆయన ఎంత పెద్ద ఎవరు పవన్ కళ్యాణ్, ఎన్నో ఇంత పెద్ద ఆయన అయ్యి ఉండి ఎంతమంది సాయం చేస్తున్నాడు, నా మాటకు మీరు విలువ ఇచ్చి ఇక్కడ మైకులు పెట్టారు. మరి ఆయన ఒక ఆలోచన విధానంతో తీసుకున్నారంటే దానికి ఎంత వాల్యూ ఉంటుంది? అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి ఓటు బ్యాంక్ ఎందుకు మారట్లేదు అనుకుంటా, ఒక హీరోగానే ఎందుకు చూస్తున్నారు అనుకుంటే? ఒకటి కారణమయ్యా, ఒకటి తండ్రిని చూశారు, తండ్రిని చూశారు. ఒకసారి నన్ను చూడండి, చూశారు కొంతమంది కూడా పొరపాటున ఇప్పుడు మా ఫ్యామిలీలోనే కొంతమంది చేస్తుంటారు, తీశారు వాళ్ళు కూడా చూశారు, పాలన చూశారు. ఈయన చూస్తున్నారు, ఏ పాలన ఏ అధికారం లేకుండా కూడా ఈయన పాలనలో ఉన్నట్టే చేస్తున్నాడు సహాయం. పాలనలో ఉన్న మనిషి ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు ఇంచుమించు ఆయన డబ్బులతో. మరి ఎవరికి వేస్తారు సార్? ఒకటి పాలన లేకుండా కూడా పాలన చూస్తున్నారు ఆయన, జనాలు ఎవరు కొట్టేస్తారు చెప్పండి. ఓకే అన్న, పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆర్థిక సహాయం చేస్తున్నాడు కదా, ఏదైనా కానీ రియాక్ట్ అవుతున్నాడు కదా, మరి 2 సార్లు పోటీ చేస్తే 2 చోట్ల కానీ లేకుంటే 2 సార్లు కానీ ఎందుకు గెలవలేకపోవచ్చు, కారణాలు ఏమై ఉండొచ్చు? నేను ఆల్రెడీ చెప్పాను, నన్ను ఒకసారి చూడండి అని చెప్పేసి మా నాన్న చూశారు కదా, మా నాన్నలాగే నేను చేస్తాను అన్నారు, చూశారు మళ్ళీ ఈసారి చూస్తారని చెప్పేసి అనుకోవడానికి. పాలనలో లేని వ్యక్తి బాగా చేస్తున్నాడు, పాలనలో ఉన్న వాళ్ళ కన్నా కూడా. ఓకే అన్న, మీరు అన్నది కరెక్టే, కాకపోతే అక్కడ క్యాండిడేట్ని చూడాలి, అట్లీస్ట్ తనన్నే గెలిచి ఉండాలి కదా పవన్ కళ్యాణ్ గారు. మిగతా వాళ్ళు పార్టీ వాళ్ళ సీట్లు గెలవకపోయినా గవర్నమెంట్ ఫామ్ చేయకుండా పాలిటిక్స్ లాస్ట్ 3 మంత్స్లో పాలిటిక్స్ అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు నేను ఒక ఊర్లో చూశాను, ఏం చూశా అంటే ఇద్దరు వ్యక్తులు పెద్దోళ్ళు నిలబడి ఉన్నారు, నిలబడి ఉంటే పంచాయతీ ఎన్నికలు అంట. అయితే ఒకతను మంచోడు అంట, ఒకతను అంత మంచోడు కాదు. అయితే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటే ఒక పిల్లగాడితో చెప్తున్నారు, అంటే ఒక ఎంగు నాలాంటి ఎంగు అతనితో చెప్తున్నారు, నేను పక్కన నిలబడున్నా. ఏమన్నారు తెలుసా? అరే అడగడరా, ఎంత మంచోడైనా కానీ డబ్బులు ఏంది ఓటేస్తారా, డబ్బులకేరా ఓటేసేది, డబ్బులు ఇచ్చేనారా అని చెప్పి పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు. అట్లాంటిది ఉంది భయ, కొంచెం నడుస్తుంది. అదంతా పోవాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వస్తే ఒకసారి ఓడించవచ్చు, బట్ కానీ గెలుస్తాడు, నమ్మకం మాకుంది గెలవాలి కూడా. ఎందుకంటే మన యువత అందరికీ ఈ కొంచెం పథకాలు అని చెప్పిస్తే సరిపోదు, 10 రూపాయలు మన దగ్గరే తీసుకుని 1 రూపాయలు ఇచ్చి పథకం అంటే నేను ఏం చెప్తా భయ్యా? మీరే మీకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు ఎంత సాయం చేస్తున్నారు పాలనలో లేకుండా. అదే పాలనలో ఉంటే ఆయన డబ్బులతోనే ఎంత సాయం చేస్తే, మనందరం ట్యాక్సీలు కడుతున్నాం కదా, మరి ఆ డబ్బులు ఇస్తే ఇంకెంత సాయం చేస్తాడు? జనాలు ఆలోచిస్తున్నారు భయ్యా, సాయం పొందిన వాళ్ళు ఖచ్చితంగా సాయం చేయాలి, మరి ఓటేయాలి కదా. ఎంతోమంది సాయం చేస్తున్నారు చూస్తున్నారు కదా సోషల్ మీడియా, ఇంతకుముందు సోషల్ మీడియా ఎంత లేదు ఇంత పబ్లిసిటీ, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కదా చూస్తున్నారు కదా ఖచ్చితంగా సాయం చేస్తారు. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే, వైసీపీ నాయకులు అనేది ఏంటంటే నిన్న కాక మొన్న గాలి జనార్దన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఒక ఆయన గెలిచాడు, ఈయన ఎందుకు గెలవలేకపోతున్నాడని భయా నాకు ఒక విషయం అర్థం కాదు. వైసీపీ నాయకులు అనుకున్నది నేను అప్పుడు చెప్తా, పాలనలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రజల గురించి ఆలోచించాలి కానీ పాలనలో నేను పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించలేదు. లీడర్ సినిమాలో బాబు వెళ్ళినప్పుడు ఆపోజిట్ వ్యక్తి ఏదేదో కామెంట్ చేస్తుంటే హీరోగా ఉన్న వచ్చేతనేమంటాడు, నేనే సీఎం అని ప్రతిదానికి నేను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం, నేను చేసిన పని నేను చేస్తాను వెళ్ళిపోతాడు. అట్లాగే పాలనలో ఉన్న వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటే ఆపోజిట్ వాళ్ళని వ్యతిరేకించకపోయినా ఆటోమేటిక్గా జనాలు ఓట్లేస్తారు. వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఏం చేయలేదని అర్థమై ఉండొచ్చు కదా, అదే అర్థం. ఇప్పుడు రోడ్లు బాగాలేదు, ఏం బాగున్నాయి చెప్పండి, కొన్ని మీరే చెప్పండి, మీరు ఆలోచించండి.
మీరే కదా ప్రజలకు అన్ని చూపించేది, అంటే మాకైనా మీరే కదా చూపించేది, ప్రజలు మేము కూడా ప్రజలమే కదా, మీరే చెప్పండి మీకు తెలియదా? ఖచ్చితంగా జనాలు ఈసారి ఓటేస్తారు. ఈసారి జనసేనకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది బ్రో? భయా ఎన్ని సీట్లు వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయి నేను చెప్పను భయా, కానీ ఖచ్చితంగా మేము హార్ట్ఫుల్గా చెప్తాను, గెలిపించుకోండి. ఓకే, నేనే కాదు నేను జనసేన కూడా కాదు చెప్పట్లేదు, అందరూ ప్రజలు ఆలోచించేది ఏంటంటే ఈసారి గెలిపించుకుంటాం, పోయినసారి మిస్టేక్ జరిగింది, ఈసారి జరగదు హార్ట్ఫుల్గా.